భారత్ క్రికెట్ లో మరో స్టార్ శక ముగిసింది. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన గౌతమ్ గంభీర్ ఆటకు స్వస్తి పలికాడు. ఇండియా తరపున విజయవంతమైన ఓపెనర్లలో ఒకడిగా 2007 T20, 2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్స్ లో అత్యధిక స్కోర్లు సాధించిన ఆటగాడిగా ఘనమైన రికార్డు నెలకొల్పిన గౌతమ్ గంభీర్ అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై చెప్పారు. దూకుడైన ఆటతీరుతో విరుచుకుపడే గౌతి 2008 నుంచి 2011 వరకు టీమిండియా బ్యాటింగ్ కి వెన్నుముకలా నిలిచాడు. 2009 టెస్టుల్లో నెంబర్ 1 గా నిలవటంతో పాటు ఐసీసీ ఉత్తమ టెస్ట్ బ్యాట్స్మెన్ గా అవార్డు దక్కించుకున్నారు. ఈ నెల 6 నుంచి సొంత మైదానం ఫిరోజ్ షా కోట్లాలో ఆంధ్ర జట్టుతో జరిగే రంజీ మ్యాచ్ లో తన ఆఖరిసారిగా బరిలోకి దిగుతానని 37 ఏళ్ల గంభీర్ వెల్లడించాడు. 2003 ఏప్రిల్లో తొలిసారి భారత జట్టు తరపున ఆడిన గంభీర్ 2016 నవంబర్లో రాజ్కోట్లో ఇంగ్లాండ్పై తన ఆఖరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అతని T20 కెరీర్ 2012, వన్డే కెరీర్ 2013 ముగిసింది. అంతర్జాతీయ క్రికెట్లో 10,000కు పైగా పరుగులు చేశాడు గంభీర్. ఈ సందర్భంగా గంభీర్ కొన్ని విషయాలు అమ్మాయిలతో పంచుకున్నాడు. గంభీర్ రిటైర్మెంట్ గురించి మాట్లాడుతూ, అందరికీ ధన్యవాదాలు, మీ అందరితో నేను ఆలోచన పంచుకోవాలనుకుంటున్నా. ఎన్నో పగళ్ళు రాత్రులు ఈ ఆలోచన నాతో ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఓ అదన బరువులా నాతో ప్రయాణించింది. సాధన చేస్తున్నా, ఆడుతున్నా, భోజనం చేస్తున్నా, మైదానంలో, డ్రెస్సింగ్ రూమ్లో, ఇంట్లో అన్నింటా నాతోనే ఉంది. నెట్స్లో నాకు బంతులు విసిరే బౌలర్లా వెంటాడింది. ఆఖరికి నా భోజనాన్ని భయంకరంగా మార్చేస్తుందని చెప్పుకొచ్చారు. టీమిండియా, ఢిల్లీ, కేకేఆర్, డిడి దేనికాడినా ఈ ఆలోచన నాతో ప్రయాణించింది. ప్రతిసారి గౌతమ్ ఆట ముగిసిందని చెప్పింది. 2014 ఐపీఎల్లో వరుసగా 3 సార్లు డకౌట్ అయినప్పుడు నా చెంప చెల్లు అనిపించింది. అదే ఏడాది ఇంగ్లాండ్ పర్యటనలో మళ్లీ 2016 కష్టాల్లో పడిపోయాను. రాజ్కోట్లో ఇంగ్లాండ్ టెస్ట్లో నన్ను తప్పించారు. అప్పుడు నా ఆత్మవిశ్వాసాన్ని వెతుక్కుంటూ వెళ్లాను. మళ్లీ నా దేహాన్ని తీవ్రంగా కష్టపెట్టాను. నాపై నాకే కోపం వచ్చింది. దివాళా తీసినట్టు అనిపించింది. అలాంటి కష్ట సమయాల్లో మీ ఆదర అమ్మాలనే నన్ను తట్టులేపాయి. మళ్లీ గెలవాలనుకున్నా, పట్టు సాధించాలనుకున్నాను. 2017 రంజీ సీజన్లో బాగా పరుగులు చేశాక నాకు ఇష్టమైన ఢిల్లీ డేర్ డెవిల్స్కి ఎంతో ఆత్మవిశ్వాసంతో వచ్చా. నా ఆట బాగుండటంతో గౌతమ్ ఈ ఆట ముగిసిందని అరుపులు ఉండవనుకున్నా. అయితే నేను తప్పని తేలింది. ఢిల్లీ తరపున వరుసగా 6 మ్యాచ్ల్లో నా ప్రదర్శన బాగాలేదు. ఈసారి ఆ వ్యతిరేక అరుపులు మరింత బిగ్గరగా వినిపించాయి. ఇక నిజంగానే నా సమయం ముగిసిందనుకున్నా. దాదాపు 15 సంవత్సరాలకు పైగా క్రికెట్లో ఉన్నాను. దేశానికి ప్రాతినిధ్యం వహించాను. ఇక అందమైన ఆటకు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాను. ఎన్నో భయాలు, బాధలు, కష్టాలు, నొప్పులున్నా మళ్లీ దేశం తరపున ఆడాలనుకున్నాను. శతకాలు చేయాలన్న కోరికలు నెరవేరుతాయని ఆశించా. 2 ప్రపంచకప్ టోర్నీలు, 2 కీలక ఫైనళ్లలో టాప్ రన్నర్ గెట్టర్గా నిలిచాను. నా కళలు నెరవేరాయి. మీ అందరి కోసం ప్రపంచ కప్ గెలవాలన్న నా కళ నెరవేరిందని చెప్పారు. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.